వాళ్ళిద్దరిదే సామాజిక వర్గం ఇద్దరు మొన్నటి వరకు ఒక పార్టీలో ఉన్నవారే ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు లోకల్ నాన్ లోకల్ రూపాయి డాలర్ అంటూ ఒకరిపై ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు ఇద్దరు నాయకుల మధ్య రకరకాల పోలికలతో ఖమ్మం రాజకీయం రక్తికరుతోంది విమర్శలు ప్రతి విమర్శలు స్థాయి దాటి ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల వరకు వెళ్ళాయి పాలేరులో జల్లన్ రూపాయి కమ్మంలో వచ్చి రెపరెపలు ఆడతానంటే జరపరపలు ఆడుతుందా మీరు ఒక్కసారి చెప్పాలా సొత్తుబిల్లైన రూపాయి జల్లుద్ది ఖమ్మంలోని ఆ రూపాయి జల్లుద్ది పాలేరులైన రూపాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం హాట్ సెగ్మెంట్ గా మారింది ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ పడుతున్నారు ఇద్దరు పాత ప్రత్యర్థులే పార్టీలు మాత్రమే వేరు ప్రచారంలో భాగంగా ఇద్దరు పరస్పరం విమర్శల బాణాలు ఎక్కుబెడుతున్నారు ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ప్రచారం ఉధృతమవుతున్న కొద్దీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రతరమవుతోంది గతంలో పాలేరు ఖమ్మంలో చెల్లకుండా పోయిన రూపాయి ఇప్పుడు మళ్లీ ఖమ్మం వచ్చిందని ఈ మధ్య మంత్రి పువ్వాడ అజయ్ తన ప్రత్యర్థి తుమ్మలపై సెటైర్లు వేశారు తళతళలాడే కొత్త 100 రూపాయల నాణ్యం వంటి వాడిని తానని మంత్రి పువ్వాడ అజయ్ అంటున్నారు సత్తుపల్లిలో జల్లలేదని ఖమ్మం వస్తుంది ఖమ్మంలో జల్లలేదని పాలేరు పోయింది పాలేరులో కూడా జల్లకపోతే మళ్ళీ ఖమ్మం వచ్చింది చెల్లన్ రూపాయి ఈ చెల్లన్ రూపాయి మనకెందుకు మీ ఎదురుగా ఉన్న అజయ్ అన్న బ్రహ్మాండమైన మరి అజయ్ అన్న ఏ అజయ్ అన్న అంటే మరి మొన్ననే వచ్చిన మరి 100 రూపాయల నాణ్యం లెక్కన లాంటోడు తనను నాన్ లోకల్ అంటున్న పువ్వాడ మాటల్ని తుమ్మల తప్పుపట్టారు ఆయన ఎక్కడి వారో తెలుసుకుంటే మంచిదని సూచించారు ఆ నాన్నగారిది తెనాలి దగ్గర నుంగులపాడు అక్కడ నుంచి వారు కోనవరం వచ్చారు అక్కడ ఈయన గారు పుట్టారు అక్కడ 5-6 తరగతుల దాకా కోనవరం స్కూల్లోనే చదివారు అక్కడ నుంచి నాగేశ్వరరావు పార్టీ పని మీద పార్టీ సెక్రటరీ అయిన తర్వాత అనుకుంటే ఖమ్మం వచ్చారు అప్పుడు వీరు ఖమ్మం వచ్చారు అప్పుడు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అది వాళ్ళ చరిత్ర తీస్తే వాళ్ళ బర్త్డే లేకపోతే నేను మొన్ననే చెప్పాను మీకు వాళ్ళ అమ్మగారిని కానీ నాన్నగారిని కానీ అడిగితే నాన్న నాన్న అమ్మ అమ్మ నేను ఎక్కడ పుట్టానే అని చెప్తే ఆయనకి అప్పుడు లోకల్ నాన్ లోకల్ తెలుస్తుంది మంత్రిగా ఉన్నప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంను అభివృద్ధి చేయలేదని పువ్వాడ ఆరోపించారు ఖమ్మం ప్రజలనే కాదు సీఎం కేసీఆర్ ని కూడా తుమ్మల మోసం చేశారంటూ విమర్శించారు కేసీఆర్ గారు నిన్ను నీకు ఓడిపోయి నా చేతిలో ఉంటే మరి మంత్రి పదవి ఇచ్చి మరి పాలేరు టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీ చేస్తే ఇవాళ కేసీఆర్ ని మోసం చేసినావు మరి గతంలో రఘునాథపాలెం మండల ప్రజల్ని మోసం చేసినావు ఖమ్మం నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసినావు పువ్వాడ కామెంట్స్ ని తుమ్మల నాగేశ్వరరావు తప్పుపట్టారు దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చనే విషయం తెలీదా అంటూ ప్రశ్నించారు ఎక్కడికి వెళ్లినా తాను గెలిచానని ఖమ్మం నియోజకవర్గం దాటితే పువ్వాడను గుర్తుపట్టేవారే ఉండరని తుమ్మల విమర్శించారు తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదని అది కళ్ల ముందే కనబడుతోందని తుమ్మల అంటున్నారు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా కోరుకోవాలని ఖమ్మం ఓటర్లను ప్రశ్నిస్తున్నారు ఆయన చల్లదు అంటున్నాడు కాబట్టి నేను 3 సార్లు చెల్లా పాలేరులో గెలిచా ఖమ్మంలో గెలిచా సత్తుపల్లిలో కూడా గెలిచా ఆయన ఈ బౌండరీ దాటితే ఆయన గారు ఎవరో ఎవరికి తెలియదు కాబట్టి అది కూడా అప్రస్తుతం ఎవరు చెల్లొద్ది ఎవరు చెల్లదు అనేది అది ప్రజల చేతిలో ఉందో తప్ప నీ చేతిలో నా చేతిలో లేదు నేను అటువంటి మాటలు మాట్లాడను తాజాగా ఈ విమర్శల పర్వం మరో అడుగు ముందుకు వెళ్లింది పువ్వాడ దాఖలు చేసిన అఫిడవిట్ నిర్దేశించిన ఫార్మేట్ లో లేదని ఎన్నికల సంఘానికి తుమ్మల నాగేశ్వరరావు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు పువ్వాడ దాఖలు చేసిన 4 సెట్ల నామినేషన్లలో తప్పులున్నాయని అన్నారు మొత్తానికి ఇద్దరు దిగ్గజ నేతల పోరుతో ఖమ్మం నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అత్యంత కీలక నియోజకవర్గంగా మారింది మరి ఓట్ల జాతరలో ఓటర్లు ఏం తీర్పు చెప్తారో చూడాలి